you be a lickable. నువ్వే ఎద్దులో ఉన్నావురా ఎవ, ముందు నువ్వు రాసుకోరా. మీరు తెలుగు వారా? You know this guy, Dr. Shavan? No, officer. He seems to speak my native language. Okay. మీరేం చేశారు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు చెల్లదు. పొలైట్ గా డీల్ చేసుకోవాలి. సాటి తెలుగు వాడిగా చెప్తున్నాను, సిల్లి కాజెస్ కి జైలు పాలవకండి. మా లాయర్తో చెప్పి మీకు బెయిల్ ఇప్పించనా? సార్ గారు, మీ సాయం అడిగినా సలహా అడిగినా? నో. మరి ఎందుకు దొరకదు దొరికితే చాలు, మా తోడు ఈ బుల్లెట్ బైక్ సలహాలు ఇచ్చేవాడే. Just sign here. Hey, you bull. Sign here. నా తెలుసు నువ్వు వచ్చేస్తావని. నువ్వు కాదు, నువ్వు మీ బుల్ బాయ్ యు చేసించాలు పదా. థ్యాంక్ యూ ఆఫీసర్. యూ వెల్కమ్. ఆఫీస్ లేదా? అంటే మనకి నీలవేణి బికినీలో చూసే భాగ్యం కూడా ఉందన్నమాట. నీలవేణి బయట బాత్ తప్పెట్టించావేంటి? నీకు లాల పొద్దామని. నువ్వు పోతానంటే వద్దంటానా? నీ తింగరి వేషాలు, పల్లెటూరి చేష్టలు పెనకాల మెట్టలో వేసుకో. నాకే నష్టం లేదు. ఇక్కడికి నువ్వు డిపెండెంట్ వీసా మీద వచ్చావు. నువ్వేం చేసినా అది నా మీద రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పినా లేదా? సిగ్గు లేకుండా బార్లో తప్ప తాగి నానా గొడవ చేసి జైల్లో పడ్డావు. ఏ పని చేయవు. అట్లీస్ట్ ట్రై టు బి డీసెంట్. నీకంటూ పద్ధతి లేదా? ఏంటే పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అసలు నీకంటూ ఓ పద్ధతి ఏడ్చిందా? పద్ధతి అయిన పనులే చేస్తున్నావు నువ్వు. ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా నీ మొహంలోనే ఉంది తల్లి. కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చచ్చు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? దిగకూడదు. నువ్వు చేసే పనులకి అస్సలు తగ్గకూడదు. పిచ్చెక్కిందా? ఎక్కితే బాగుండు, అంతా మర్చిపోదాం. నన్ను కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నావు, అది బానే ఉంది ప్లాను. కానీ ఆ రాహుల్ గాంధీ మోసం చేయడం ఏంటి? అది పద్దేనా? వాడెనకాల ఎవడుతున్నా తిరగటం పత్తేనా? ఇదంతా చూసి తట్టుకోలేక ఓ గొక్క ఎక్కువ వేసా తప్ప. నవ్వుతాదే, ఇంత బరి తగ్గించింది అనివి. నువ్వు ఎందుకు పెడుతావు? అవును, ఆ రాహుల్ గడికి అంతా తెలిస్తే ఇలాగే నవ్వుతావా? అసలు రాహుల్ ఉంటే కదా. పారిపోయాడా లేక నీ గురించి తెలిసి గుండాకిపోయాడా? కొంప తీసి నప్పేసావా? అసలు రాహుల్ అనే వాడే లేడు. నువ్వే పుట్టించావు. నాకు అలాంటి పాడాల మాట లేవు. నేను అసలు సిస్సలు వర్జిన్ని. మన ఊళ్ళో దేనైనా అడుగు. సమతలకు పందిరి లేసాను గానీ పందిరి మంచం ఎక్కడ ఎప్పుడు ఇంకా ఆడాలా పడతాడు? పెళ్లికి ముందు పెద్ద డిటెక్టివ్ లా నన్ను నిలదీసావు కదా, అప్పుడు పుట్టాడు. ఎక్కడ? నా మైండ్ లో. నీ మైండ్ లో నా వల్ల పుట్టాడా? ఎట్ట? పెళ్లి చెడగొడతావని ఆశపడ్డాను, కానీ ట్విస్ట్ ఇచ్చావు కదా. నేనంటే ఇష్టం లేదు, అయినా పెళ్లి చేసుకున్నావు. అంటే రాహుల్ ఉన్నాడన్నావు, ఇప్పుడు ఆడు లేడంటున్నావు. పెళ్లి చెడిపోవాలని అనుకున్నావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? నీకు అసలు పెళ్లి ఇష్టం లేదా? ఉంది.
నా ఆలోచనలే తనకి కలిగిన వాడు, నా అభిరుచులే తనకి ఉన్నవాడు, నాకంటే తెలివైన వాడు, నా మనసుకు నచ్చిన వాడిని ఖచ్చితంగా చేసుకుంటాను. మరి అన్ని పెళ్లి సంబంధాలు చూసావేంటే? దొరుకుతాడు అనుకున్నాను, దొరకలేదు. చివరికి నేను దొరికాను అన్నమాట. మా నాన్నకి బుర్రుంది కానీ బుద్ధి లేదు, క్యాస్ట్ కమ్యూనిటీ అని గిరిగిసాడు, అందుకే నీలాంటి బక్రాన్ చేసుకున్నాను. ఆఖరికి ఊరంతా మంచోడు అనిపించుకున్న బుల్లెబ్బాయి బక్రా అయ్యాడనమాట. ఓవర్ యాక్షన్ ఆపు. నువ్వు నా 10th క్లాస్ పోగొట్టిన దాంతో పోలిస్తే ఇదేంత? అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద రివెంజా? రివెంజే అయినా నీ గొప్ప తెలివైన బుర్రతో కనిపెట్టేశావు కదా, పెళ్ళి ఆపలేదే. పైగా చేతులు ఊపుకుంటూ నా లెక్కలు నాకున్నాయని అన్నావు కదా. ఏదో తొక్కలో లెక్కలు నేను వేసుకున్నానులే. అయినా ఇండియా మొత్తం మీద నీకు ముగుడే దొరకలేదా నీలవేణి? ఇంత పెద్ద ప్రపంచం ఉండగా ఇండియాకి ఎందుకు సరిపెట్టుకోవాలి? ఇలాంటి మాటలు మన ఊర్లో మాట్లాడేవంటే ఏం చెప్తారో తెలుసా? పిచ్చెక్కిందని యాప్ మండలతో చిత్త కొడతారు. అందుకే కదా నిన్ను తాయెత్తుగా కట్టుకున్నావు. అమ్మని తాయెత్తునా? అయినా రెండు నెలలు తీసిపడతావుగా. నీ బెడ్రూమ్ చూపిస్తారా? అవును, ఇంతకీ పాస్పోర్ట్ లేకేసావే. విమానంలోంచి కిందకి ఇసిరేసా చూడలేదా? ఛాన్స్ దొరికితే నన్ను దోసేద్దు. I don't give a damn that you are married. What worries me is how convince your parents. I tell you, okay? I don't care for my parents' concern. I just want to know if you're convinced for what I've done. How can you deal the society if you can't convince your family? With the IQ of yours, I thought you would have a liberal mindset, not a constrained one. Good day and goodbye. I think we should leave. Actually, మేడం కి వీడు రిజెక్ట్. నాకు తెలుసులేరా, ఏదో ఒక రోజు తను ఎదుకుంటున్న రాహుల్ నేనే అని తెలుసుకుంటుందిరా నిలవేణి. యాక్చువల్లీ కొడతావని గాని బావా, నీకు చాలా ఉంది బావా. అసలు నాకు పిల్లని ఎవరైనా ఇస్తారా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ప్రేమించిన నిలవేణే నన్ను పెళ్లి చేసుకుంది. రాజమండ్రి దాటదాని అనుకోలేదు, కానీ ఇప్పుడు అమెరికాకు వచ్చి నీ గొప్ప గుయ్యం అనిపించారా లేదా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అలాగే నిలవేణి కూడా మమ్మల్ని ముగుడుగా స్వీకరిస్తుంది. అదేలా బావా? అదే ఉంది, ఆ హిరోషితో గడికి ఐక్యూ ఏదో ఎక్కువ ఉందని చేసుకుంటారంది కదా. అవును, అదేదో మనమే తెచ్చేద్దాం, పని అయిపోద్ది. ఇంతకీ ఐక్యూ ఏంట్రా? అదో టెస్ట్లే బావా, మనుషులకు ఎన్ని తెలివితేటలున్నో చెప్తుంది. షుగర్ టెస్ట్లానా? ఇంచుమించాలండి. అయితే మనం కూడా చేంజ్ చేసుకుందాం. మనకు షుగర్ లేదు బావా, తెలివితేటలు ఉన్నాగా. Guess the pattern. చెప్పు. ఓ గొర్రెటి పోతే అన్ని గొర్రెలు దాని వెనకనే పోతాయి. చెప్పి. What? Where one sheep go, all sheep follow. I will decrease the labor. అయ్యో ఒరే బావా, ఒక మనిషి పావు గంటలో 2 పుచ్చకాయలు తింటే గంటలో ఎన్ని పుచ్చకాయలు తినగలడు? 2 పుచ్చకాయలు తిన్నాక పొట్ట పేలిపోదు, ఇంకేం తింటాడే? ఎక్స్పెక్ట్ చేసా, డిక్రీస్ ద లెవెల్, డిక్రీస్ ద లెవెల్. నో అమెరికా, అమలాపురం, మై బావా. నిరోధ్, అదిరా హెల్మెట్. ఓర్ నాయనో, నీకు ఇన్ని విషయాలు ఎలా? కొంపదీసి నీలవేనమ్మన ఆబెచ్చిచే కండోమ్. ఇంక్రీస్ ద లెవెల్, ఇంక్రీస్ ద లెవెల్. యువర్ స్కోర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 3 జరు నీళ్ళు తాగినా 30 మార్కులు దాటలేదు ఎప్పుడు. 74 అంటే ఫస్ట్ క్లాస్. ఒరే బావా, ఎల్కేజీ కుర్రాలకు ఇచ్చే స్కోర్ అది, 4 మార్కులు తగ్గితే స్పెషల్ కేటగిరీ. అంటే అర్థం కాలా? మై బావా విలేజర్. హీరోషితో ఐక్యూ ఎంతో తెలుసా? 147. అర్జున్ కు ఆఫీస్ నుంచి రమ్మని ఫోన్ చేశా, దేనికి అంటే నిన్నటి నుంచి డల్ గా ఉన్నావు, ఆ హీరోషితో కలవటానికి వెళ్ళావుగా, ఏమైందో ఏంటో అని. ఇది అడగడానికి రమ్మన్నావా? అయినా గోతి కాడినట్లా నువ్వు తొంగి చూడడం నేను చూడలేదు అనుకున్నావా? నేను నిన్ను చూడటానికి ఏం రాలేదు, నా ఐక్యూ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. ముందు కూర్చో, చెప్తా, కూర్చో కూర్చో. ఫిల్టర్ కాఫీ తీసుకుంటావా? చెప్పనా పోనీ. మసాలా టీ? ఇదేమన్నా ఉడిపి హోటల్ అనుకుంటున్నావా?
సోదాపి విషయం చెప్పు. ఇది చెప్పేది కాదు, చూపించాల్సిందే. చూసావా మన స్కోర్? 174. ఇంకొక పాయింట్ వచ్చుంటే సిల్వర్ జూబ్లీ. 27 క్యూబ్ రూట్ ఎంత అంటే? నాకు ఐస్ క్యూబ్ తెలుసు, బీట్రూట్ తెలుసు. ఓ, ఐస్ క్యూబ్ వేసి బీట్రూట్ చూసా, తీసుకొస్తాను. కుచ్చు 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 కుచ్చు. ఐన్స్టీన్ కి ఇంత ఐక్యూ లేదు. అంటే ఆ ప్రింటర్ సరిగ్గా దిద్దలేదు అనుకుంటా. నువ్వు సాయంత్రం ఇంటికొచ్చే లోపల సరి చేయించేస్తాలే. సాయంత్రం నేను డిన్నర్కి వెళ్తున్నాను, ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకు. మళ్ళీ ఎందుకు డిన్నర్? ఆ హిరోషితో కడితే విడిపోయావు కదా. ఎడ్వర్డ్ మోఫీ యుఎన్ లో జాబ్, తనతో డేట్కి వెళ్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే. ఈడేనో కృష్ణుడు. ఏరా బావా, కాయా పాండా? పుచ్చు. పుచ్చా కనిపెట్టేసిందా? ఒకసారి ఇలా ఒకసారి తనది వద్దంటే నీ 74. ఉళ్ళు మండి నేనేడుస్తుంటే అది నీకు చలిమంటలా ఉందారా నీ అబ్బ? కొడితే కొట్టావు కాని బావా, దెబ్బకి హవాయిలో పడ్డాను బావా. వావ్, సెక్సీ లాటినో. హాయ్ బుల్ బాయ్. అమెరికాకి వచ్చినాగానే అదర కొట్టేస్తున్నావుగా. యదవశాలు ఇబ్బకు. తన పేరు? హూ ఇస్ హీ? Actually, he got English language problem. You and me talk in English, okay? I am Ami. Peer Vijayant, Uru Vijayavada. Orni, idu mana bechavadu pulla. Idu peru Ammiraj. Penakala meta Vijayant garu. నీలమైన ఫ్రెండ్ పక్కింట్లో ఉంటది. నాకు చెప్పలేదు. నువ్వు చెప్పనెత్తగా. యాక్చువల్లీ నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటా, మిమ్మల్ని చూడగానే అర్థమైంది మీరు పదహారాణాల తెలుగు అమ్మాయి. అది పుట్టినప్పుడు. ఇప్పుడు 10% అమెరికన్. యాక్చువల్లీ ఐఎమ్ 50% అమెరికన్. 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నా. ఈ జస్ట్ కేమ్, నాట్ ఈవెన్ 1%. ఓకే. నీలు మొత్తం చెప్పింది మీ గురించి. మరి మీరు చూసుకుంటున్నారా ఓ అమ్మాయిని? Don't worry, this is America, land of opportunities. Bye. Hey, bull boy, ఏంటి కోపంగా ఉన్నావు? What happened? ఈ దేశంలో పద్ధతులు నాకేం నచ్చట్లేదండి. పలకరిస్తేనే కౌగులించుకుంటారు అసహ్యంగా. మన భారతదేశం చూడండి, రెండు చేతులు అన్నంగా జోడించి నమస్కరించుకుంటారు. అదే ఇంగ్లీష్ పద్ధతి షేక్ అయిన ఉంది కదండి. అమాంతంగా మనిషిని వాటేసుకోవడం ఏంటండి? వాళ్ళ ఇష్టం, హక్ చేసుకుంటారు. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు, అమాంతంగా వాటేసుకుంటే బట్టలు నలిపో. మరి నలిపోవా? నలిపోతే ఏమొద్దులేండి, మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటారు కదా. కదండి. నీలు, హీ హాస్ గాట్ సంథింగ్ ఆన్ యూ. వాట్? తను నీ మీద నయాగారా అంత ప్రేమ ఒలుకపోస్తున్నాడు, కానీ నీ మీద ఒక చినుకు కూడా పడినట్టు లేదు. లవ్వా? నో వే. తను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగాడు, మన లైఫ్ స్టైల్ ఏమర్థం చేసుకుంటాడు? ఆ కన్ఫ్యూజన్ లో ఏవేవో అంటాడు. నువ్వు వాటిని వేరే డైమెన్షన్ లో చూడుకో. యాక్చువల్లీ లేడీస్ చాలా పిచ్చుక బుర్రలు రా, చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని రాసిచ్చేస్తారు. మార్నింగ్ వాళ్ళ మొహాన ఒక బెడ్ కాఫీ కొట్టామనుకో, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, డే అండ్ నైట్, వారం, నెల, 10 రోజులు, సంవత్సరం వాళ్ళ జీవితాంతం మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. Thank you.
ఇంత చిన్న పాపకి గొట్టాలేసుకుని వచ్చేసారు. మీ అమెరికాలో ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువండి. ఫైర్ అలారం మోగేసరికి నేనే ఫోన్ చేశాను. Why did you give this false alarm? అసలేమైంది? ఏం లేదు నీలవేణి, కాఫీ పెడుతుంటే పక్కన మసిగుడ్డ అంటుకుని పగొచ్చింది అంతే. నువ్వు నోరు ముసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళు. Sorry officers, this mistake will not be repeated. Don't do this again. Sorry to trouble you guys. That's my husband from India. He's new to all this. నిన్ను ఎవడు ముట్టుకోమన్నాడు? ఏ కాఫీ లేట్ అయితే చచ్చిపోతావా? నాకు కాదు నీలవేణి, పొద్దున్నే నీకు బెడ్ కాఫీ ఇద్దామని. సో స్వీట్. నాకు బెడ్ కాఫీ కావాలని నిన్ను అడిగానా? ఫ్రిడ్జ్ నిండా ఫుడ్ ఉంది, మూడు పూట్ల తిను, మూడు బెడ్రూమ్లు ఉన్నాయి, మూడు పూట్ల పడుకో, అంతేగాని నాకేం చేయకు. అర్థమైందా? ఎదవ ఐడియాలు ఎత్తావా? తుడు తుడు. రే, ఆ పైన మర్చిపోయావు. చూశాను బావా. బావా, ఇలా మొత్తం పని నాతోటే చేపిస్తే నా నడుము పోయేలా ఉంది బావా. ఇలా పని చేస్తూ పోతే నేనా బావా? పర్లేదులేరా, చేసుకుపోతలే. పల్లెటూరి బయట ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? ఇల్లంతా క్లీన్ చేస్తున్నా నీలవేణి. ఎందుకు? మొగుడుగా నా బాధ్యతలన్నీ నువ్వు చేస్తుంటే పెళ్ళంగా నువ్వు చేయాల్సిన పనులు నేను చేయాలిగా. అదే నీకు కొంచెం సాయం చేద్దామని. ఆ పెరడు ఇంకా క్లీన్ చేయలేదు నీలవేణి. అమెరికా అయినా ఇంట్లో ఒక తులసి మొక్క ఉంటే బాగుండు. What? Did you iron the clothes too? ఇస్త్రీకి ముందు ఉతికి ఆరేసాను కూడా. ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నా నాతో హైడ్ వాష్ చేపిస్తున్నా. నీకేమాత్రం నా మీద చాలా అనిపించట్లేదా బావా? Oh, bull boy. You're awesome. You're simply something else. మీరు చాలా అల్ప సంతృష్టులండి. ఈ మరక పోలేదేంటి? ఏ మరక? ఓహో, ఈ మరక డిటర్జెంట్ అయిపోయింది కానీ లేకపోతే ఆ మరక కూడా ఉండేది కాదు. ఇదే మరక, ముద్దు మరక. ఇలాంటి మరకలు నేను క్లీన్ చేయలేను, నువ్వే క్లీన్ చేసుకో. అయినా నేను అన్ని మరక. మా ఊడికి కొంచెం బీపీ ఎక్కువ, తగ్గించేసేస్తా. చెప్పాను కదా, హీస్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ యు. ఈసారి ఎవరితో డేటింగ్ వెళ్తున్నానా అని ఫాలో చేస్తున్నావా? అదేం కాదు, నైట్ షిఫ్ట్ చేస్తున్నా కదా, కొంచెం తోడున్నావని. నువ్వేమైనా నా బాడీ గార్డ్వా? ఈ రోడ్లో 6 క్లబ్లు, 4 పబ్లు, 3 మందుకోట్లు ఉన్నాయి. బాడీ గార్డ్ అవసరం ఉండదా మరి? ఒక గే జాయింట్ కూడా ఉంది. ముందు నీ బాడీ గార్డ్ చేసుకో. గే జాయింటా? పురుషులకు మాత్రమే. పురుషులు అన్నావు, వచ్చేసారు. ఆడవాసం తగలగానే చాలు, తయారైపోతారు నా కొండేగాళ్ళు. నువ్వేం వరి కాకు, ఆడ సంగతి నేను చూసుకుంటాను. నిలబడి, నువ్వేం భయపడకు. చూడు, వీళ్ళిద్దరిని ఉడుములా పట్టేసుకున్నాను. నువ్వు ఇక్కడి నుంచి పారిపో. గో గో గో, వీళ్ళ గుడ్లు ఓడి తీసుకొస్తాను. నిలబడి, నువ్వు పారిపో. వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, నీ కోసం. ముందు నువ్వు పారిపోవడానికి ట్రై చేయి. మీరు కోలాటం బ్యాచా? వల్లేండి, నా గుడ్లు ఓడి తిప్పుతున్నారా?
నీకేం కాలేదుగా బాయ్, యు ఆర్ ఇన్ బిగ్ డిమాండ్ హియర్. కుళ్ళు ముయ్యకపోతే ఆ నర్స్తో నీ నోరు కుట్టించేస్తా. టెల్ హిమ్ ఐల్ బి బ్యాక్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఐ హావ్ ఎ పేషెంట్ టు సీ హియర్. వీడేం చేస్తున్నాడు ఇక్కడ? నువ్వు చూసుకో. హలో, ఐ యామ్ డాక్టర్ శ్రావణ్, యువర్ ఆర్థోపెడిషియన్. హౌ ఆర్ యు డూయింగ్ టుడే? No fracture, just a sprain. Turn this side. Nothing to worry. You'll be fine in a couple of days. Amaya. Meer telugu? Huh? Meer kuda na? Nilave wife of. Meek pellinda? Wife of Poosa Party Bullabai. Poosa Party Bullabai. Ee peru ekkada vinattunde? మందులు ఇచ్చేసి పోక నా బయోడేటా అడిగేందుకు? గుర్తొచ్చింది, దట్ డ్రంక్ అండ్ రోల్ కేస్. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ లో తగిలాడు. బాబు బుల్లబాయ్, బాబు బుల్లబాయ్, ఇలా రామ్మా. బానర్ సార్. హలో. డాక్టర్ గారికి నువ్వు ముందే తెలుసంట కదా. సుకుబాయ్, డాక్టర్ గారు కాఫీ దాదంపా. ఇతను మీ హస్బెండ్ అంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ చిన్న విషయాన్ని పెద్దది చేసి చెప్తాడేమో యదవా. సో ఆ పెళ్లి నా కన్వీనియన్స్ కోసమే గాని, హిస్ నాట్ మై హస్బెండ్ అండ్ ఐమ్ నాట్ హిస్ వైఫ్. ఓహో, ఇండియాలో పేరెంట్స్ ఇంకా ఎంత ప్రిమిటివ్ గా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. ఎనీవేస్, నాకు రౌండ్స్ ఉన్నాయి, కాల్ క్యాచ్ యూ లేటర్, టేక్ కేర్, బాయ్. నాకు ఫేవర్ చేస్తావా? చెప్పు నీలవేణి, నీకోసం ఏమైనా చేస్తాను. అవన్నీ ఇస్త్రీ చేయాలా? ఇవన్నీ బ్రాండ్ న్యూ, ఎప్పుడు చూడు. ఈ గళ్ళ చొక్కాలు, ఈ చార్ల చొక్కాలు చూడక చస్తున్నా. ఇవేసుకో. కొండకేసాను రా, ఇక చందమామ ఎంతో ఎత్తులో లేదు. ఓ పంజన బావ, నాసా వాళ్ళకి ఫోన్ చేసి రాకటారని చెప్పానా? నీలవేణి నాకు దిగురవుతుందని చెప్తుంటే నీకు ఎకరంగా ఉందారా? లాగు కొట్టేసరి. నీ రాకెట్ డ్రైవర్ వచ్చినట్టున్నాడు బాబా. ఇంటి దగ్గర వచ్చేసాడంటే. హలో, నీలవేణి ఉందా అండి? ఇప్పుడే బయటికి వెళ్ళి. హాయ్ శ్రావణ్. హాయ్. ఏంటిలా? ఐ వాస్ జస్ట్ పాసింగ్ త్రూ ది నైబర్హుడ్. ఎలా ఉన్నారు చూద్దాం. డ్రాప్ అయ్యా. ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. ఇట్స్ గుడ్. ఆహా, హాస్పిటల్ పేషెంట్ దగ్గరికి వచ్చేసింది అంటే మీ దేశం చాలా గొప్పదండి. గుడ్ వన్. కప్ ఆఫ్ టీ? వై నాట్. బై. ఈడ ఎక్కడ దొరికాడు రా బాబు నాకు? యాక్చువల్లీ నీ వేనే రాంగ్, అంటే నీ రూటే తప్పంటున్నా. యాక్చువల్లీ నీలవేణి వీసా తీసుకున్నప్పుడే అమెరికా బ్లడ్ ఎక్కించుకుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇండియా బ్లడ్ ఎక్కించాలి తనలోకి. ముందే డాక్టర్ ఆడ ఎక్కించేస్తాడో ఏంటో. నేను అన్న దాని గురించి కాదురా, భారతీయత, భారతీయ సాంప్రదాయం, భారతీయ కట్టుబాట్లను నూర్రిపోయాలంటున్నారా బాబా?